హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకుమార్ గ్యారేజ్ బ్లాగ్స్. అందరికి ముందుగా గుడ్ మార్నింగ్. ఏం లేదు ఫ్రెండ్స్, పొద్దున లేసాను ఇంట్లో పని అంతా చేసుకొని. అలాగే దేవుడికి పూజ కూడా అయిపోయింది, పక్కనే శివాలయం ఉంది, ఆ శివాలయానికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మా ఇంటి దగ్గర శివాలయం కూడా చాలా బాగుంటుంది, ఎదురుగా కోనేరు. ఈ మధ్య వర్షం పడి ఒక 2 డేస్ క్రితం వర్షం అంతా బాగా పడి కోనే చూడండి, వర్షం నీటితో మొత్తం బాగా నిండిపోయింది. ఇంకొక 4 మీటర్లు 5 మీటర్లు ఉన్నాయి, అవి బాగా వర్షం పడుంటే ఇంకా అవి కూడా పూర్తిగా నిండిపోయేవి. చూడండి, ఇప్పుడైతే గుడిలోకి ఎంటర్ అవుదామా. గాలిగోపురానికి కర్రలన్నీ ఎందుకు కట్టినారు అనుకుంటున్నారా? పోయినసారి శివరాత్రికి గాలిగోపురానికి రంగులు వేయాలనుకున్నారు, కాకపోతే టైం లేదని చెప్పేసి ఆపేశారు. ఇప్పుడు వేస్తున్నారన్నమాట, అందుకోసం కర్రలని కట్టారు. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం. ఇదిగో మా ముందెళ్తుంది, చూసారా? ఎప్పుడు గుడికి కాపలా ఉంటుంది, గుడిలోనే ఉంటుంది, చాలా మంచిది కుక్క. నిహారికని చూసి చూడండి ఎంత సంతోషపడిపోతుంది, అది ఆనందం. గుళ్ళకి ఎంటర్ అయ్యే ముందు మొదటి గడప 3 సార్లు దండం పెట్టుకొని ఇంకా మనం గుళ్ళకి వెళ్ళిపోదాం. ఎంత కర్రలన్నీ పెట్టేస్తున్నాయి చూడండి. ఇంకా మా గుళ్ళో పోగానే చేయాల్సిన మొదటి పని, మనం బయట నుంచి వస్తున్నాం కాబట్టి కాలు కడుక్కోవడం. ముందు కాలు కడుక్కుందాం, తర్వాత గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి కదా, మొదటగా నవగ్రహాలు చుట్టూ తిరిగేయాలి. ఇదిగోండి ఇటు సైడు నవగ్రహాల లోపల తిరిగేస్తే ఓపెన్ అయిపోతుంది. చూసారు లోపలికి వచ్చేసినప్పుడే, చాలా మంచి కుక్క ఫ్రెండ్స్, ఎవరినే అనదు. మనందరికీ అమ్మ నాన్న అవ్వ తాత అందరూ ఉంటారు, బంధుమిత్రులు అందరూ ఉంటారు, వాటికి ఎవరు ఉండరు. అందుకే ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడి దిక్కు. ఎవరు కూడా గబక్కన నోరులేని జీవాలని కొట్టద్దు. నిన్న కార్తీక సోమవారం కదా ఫ్రెండ్స్, చాలామంది వచ్చారు చూడండి మొత్తం ఇక్కడంతా. వాళ్ళందరూ వచ్చి దీపాలు పెట్టేసి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చి మంగళవారం రోజు, బుధవారం రోజు లాస్ట్ అనుకుంటాను. ఇదిగో మొదటి దేవుడు మన శనిదేవుడు, మొదటి దేవుడు ఆయనకే మనం ఇప్పుడు దీపం వెలిగించాలి. ఒక్క ప్రమిదగా ఎప్పుడు పెట్టకూడదు, 2 ప్రమిదలు పెట్టాలి. ఒత్తులు కూడా 1, 2 అట్లా పెట్టకూడదు, 3 పెట్టాలి. ఆ ఒత్తులు కూడా తెల్ల జిల్లెడు చెట్టు పండుతుంది కాయ, ఆ కాయ తీసి ఎండబెట్టి పెడితే చాలా మంచిది. ఆ నువ్వుల నూనె ఆయన పైన విగ్రహం పైన కొద్దిగా పోయాలి. తర్వాత నువ్వులు పెట్టినా కూడా చాలా మంచిది. ఆయన వైపు ఒత్తిని తిప్పి ఒత్తిని వెలిగేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో తీసేటప్పుడు నిహారిక వాయిస్ ఇచ్చింది, కాకపోతే ఏంటంటే వెనక సాంగ్స్ పెట్టారనమాట దేవుడి పాటలు. అవి వస్తే మనకి కాపీరైట్స్ పడతాయి, అందువల్ల యూట్యూబ్ ఛానల్ మనకి కాపీరైట్స్ వేస్తుంది కాబట్టి నిహారిక వాయిస్ని మ్యూట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దయచేసి మన యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా ప్రదక్షిణాలు చేసేస్తున్నాం.
ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు తొమ్మిది చుట్లు అని అంటారు కదా, తొమ్మిది చుట్లు కాదు పదకొండు చుట్లు లేదా ఇరవై ఒక్క చుట్టు తిరగచ్చు. మన ఓపిక తగ్గట్టు ఇరవై ఒక్క చుట్టు తిరగచ్చు. రోజు వచ్చి ఇలాగే నేను చీకటితో వచ్చి ఇంటి పని అంతా చేసేసుకుని వచ్చి గుళ్ళోకి వచ్చి నవగ్రహాలు ఫస్ట్ తిరిగేస్తాను. ఏముంది, ఇటు ప్రదర్శనలు చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మాట్లాడితే తిరగకూడదు. అందుకోసం నవగ్రహాలు ప్రదక్షిణాలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కాలు కడుక్కోవాలి. నవగ్రహాలు తిరిగినాక మళ్ళీ ఇంకోసారి కాలు కడుక్కోవాలి. గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసేద్దాము. చెప్పు స్వామి. సరే, ముగ్గు దక్కట్లేదు. ఛానల్లో కనపడతారు స్వామి. ఆయనే కదా స్వామి. చెప్పు స్వామి. కార్తీక మాస సందర్భంగా మన కొత్తపట్ట మండలం, ప్రకాశం జిల్లా కొత్తపట్ట మండలం మండల గ్రామంలో పెయింట్ చేస్తున్నటువంటి శ్రీ గంగాపర్వత దినేశ్ మీద జ్వాలాముఖి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 29 రోజుల నుంచి ఏకాదశి రుద్రహోమం, పంచశుద్ధ హోమాలు, మన్యశుద్ధ హోమాలు, నక్షత్రష్టి, నవగ్రహ హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు నిన్న చండీ పారాయణ పూర్తయింది. ఈరోజు చండీ హోమం జరుగుతుంది. చండీ హోమం ప్లస్ రుద్రహోమం మహాపూర్ణమూర్తి జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. జనాలు అర్థం చేస్తారు. పిల్లల్ని ఎక్కడ పెడతాను తీసుకుని వెళ్ళిపోతుంది చూడండి. మొత్తం స్వామి మనకు సంబంధించిన వరకు చచ్చిపోద్ది ఒక్కొక్క పిల్ల. ఓయ్ ఏయ్, ఎటు రావడం చేస్తున్నా ఒక్కొక్క పిల్లనే స్వామి పైకి రా చెంచక్క స్వామి పైకి మునక వేయడానికి చూస్తున్నది. కుక్క పిల్లని అక్కడ బండి వేయడానికి చూస్తుంది. చేస్తున్నాను. మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం ఎన్ని చుట్లు తిరుగుతామో చుట్టూ చుట్టుకి ఇంకాడికి వచ్చి ఇంటికి కూడా దండం పెట్టుకొని అంత వెళ్ళాలి. మళ్ళీ గుళ్ళో గుడి వెళ్ళినాక ఆమె చూపిస్తాను మీకు. అయితే ప్రదక్షిణాలు చేసాను. మొత్తం 5 ప్రదక్షిణాలు చేస్తాను నేను. 5 ప్రదక్షిణాలు చేసేసి ఇంకా అంత నేరు గుళ్ళోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాను. తిరిగేటప్పుడు వీళ్ళకి అదే మనం పెట్టుకోవాలట. Gracias.
చూడండి ఈశ్వరుడు అలాగే ఇక్కడ బుజ్జు కనిపించా చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ గుడి అంతా ఒకసారి చూద్దామా నైట్ అయితే లైట్లు వేసి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడిలోకి ఎంటర్ అయిపోదామా మీరు ఏమనుకోకండి మీరు కూడా పడుతున్నారు నవ్వితే మంచిది కదా తీసా తీసుకున్నా ప్రదక్షిణాలు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ అందుకే ఒక 5 నిమిషాలు కూర్చున్నాను మనం ఈలోపు గుడి అంతా చూసేద్దామా చూసేద్దాం ఈ గుడిలో మొత్తం లైట్ వేస్తుంటే కలర్ఫుల్గా బాగుంటుంది కాకపోతే ఇక్కడే వేసారు లైట్ ఇటు పక్క ఆపేస్తున్నారు ఇప్పుడు తెల్లారింది మీకు